కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగుదమా. అందరితోను ప్రతి విషయములో క్రీస్తు వలె మెలగెదమా. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగిదమా. అందరితోను ప్రతి విషయములో క్రీస్తు వలె మెలగెదమా. Hallelujah, 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 hallelujah. Prema kaligi satyamu palukuchu Kristu vale sagidama. Andaritonu prati vishayamulo Kristu vale melagidama. కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగిదమా. అందరితోను ప్రతి విషయములో క్రీస్తు వలె మెలగెదమా. మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాధారం. క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం. క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాధారం. క్రీస్తు యేసుతో నడచుచు క్రీస్తు ప్రేమను సాగిదమా. క్రీస్తు యేసుతో నడచుచు క్రీస్తు ప్రేమను సాగెదమా. క్రీస్తు ప్రేమను సాగెదమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిరసే క్రీస్తు సంగము నడుమ సంగక్షేమము సాధ్యం. సంగమునందు అవయవములై సహకరించుచు సాగదం. శిరసే క్రీస్తు సంగము నడుమ సంగక్షేమము సాధ్యం. సంగమునందు అవయవములై సహకరించుచు సాగదం. సార్వత్రిక సంగముగా సత్య సువార్తను చాటిదమా. సార్వత్రిక సంగముగా సత్య సువార్తను చాటిదమా. సత్య సువార్తను చాటిదమా. హల్లెలూయా, 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 క్రీస్తు వలె సాగెదమా. అందరితోను ప్రతి విషయములో క్రీస్తు వలె మెలగెదమా. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగెదమా. అందరితోను ప్రతి విషయములో క్రీస్తు వలె మెలగెదమా. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah, 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 hallelujah. నా కరపు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను. మీకా 5:2. దేవుడి వాక్యం జీవించను కాక.
సర్వోన్నతుడా సర్వ సృష్టిగా ఆరాధకుడైన దేవ జీవము గల దేవుడిగా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆకాశం భూమి సముద్రం సృష్టించిన గొప్ప తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతైనా మమ్మల్ని దేవుడిగా ఉంటున్నారు తండ్రి స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో నిండి ఉదయంతో ప్రతిజ్ఞాసం చెల్లిస్తున్నాను తండ్రి. మా కొరకునైన పాప సేపములు అనుగ్రహించి తండ్రి తిరిగాలు చేసుకుని తగ్గించుకుని తనతో తగ్గించుకుని గొప్ప దేవుడిగా శిలువలో వచ్చేసిన మర్యాదను గురించి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజా నీ పాదములు పొందిన కృతజ్ఞాసం చెల్లించుకుంటున్నాను తండ్రి. నా తండ్రి ఈ లోకానికి మీరు వెలిగించిన దేవుడు కనుక వందనాలు స్తోత్రాలు. కన్యక గర్భంలో జన్మించిన తండ్రి నాయన పరిశుద్ధుడికి పరిశుద్ధుడని పొగిడబడుతున్న నా పరలో తండ్రి దూతులతోనూ తన తండ్రి పొగిడబడుచున్న నా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజా రక్షక స్తోత్రాలు. అంత మాదిరి కాదు ప్రేమ విరుసులలో రక్తం కార్చిన నా తండ్రి నీ స్తోత్రాలు. రక్తము ద్వారా పాపసేపు విమోచన కలిగజేసిన పరలోకి తండ్రి నీ స్తోత్రాలు. దేవ గొప్ప రక్షణ మాకు నాకు అనేక కుటుంబాలకు ఇస్తున్న దేవాన్ని స్తోత్రాలు. వచ్చిన వారంలో కూడా నేను దైవశక్తితో మీరు మాట్లాడి తండ్రి నూతన కార్యం నూతన ఆత్మను పెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నశించిపోతున్న ఆత్మ కొరకు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దాసులు చాటి మరి పరిశుద్ధ అభిషేకంతో నింపబడిన ఆయనకు మీరు వాక్యం వల్ల వెలుకలుగా మీరు సర్వించారు కనుక వందనాలు స్తోత్ర. దాసులు నోటి మాటలు రాగానే హృదయంలో నాయన నశించిపోతున్న ఆత్మలు తాగడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. వేదన శోధన బాధలు వేదనతో వచ్చినప్పుడు సన్నిధిలో సంతోషం సమాధానం ఉంది కనుక వందనాలు స్తోత్రాలు. నిండు హృదయంతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పాటలు పాడిన బిడ్డలందరూ మీ కృపతో నింపండి బలపరిచింది తండ్రి స్తోత్రాలు తండ్రి. దయశిఖరం దీవించింది ఆశ్రయించింది తండ్రి స్తోత్రాలు. నమ్మకమైన సేవకులు మాకు ఇచ్చారు కనుక వందనాలు స్తోత్రాలు. ఆత్మీయ మంత్రాన్ని ఆత్మీయ సంఘ కుటుంబాలు మాకు ఇచ్చారు కనుక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనైనా శిలువలను గురించి చెప్పించి వార్తను ప్రకటించుకుని కుమారులు కుమారులు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశ్రయించి నడిపించమని ప్రార్థించుకుంటూ స్తుతి గంధమేమో ప్రభువు ఆరోపిస్తున్నాం పర్ల తండ్రి. Joy in the Lord always and again I say rejoice. Rejoice in the Lord always and again I say rejoice. Rejoice, rejoice and again I say rejoice. Rejoice, rejoice and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Ellappudu Prabhuvu nandu aanandinchudi. Ellappudu Prabhuvu nandu santoshinchudi. ఆనందించుడి మళ్ళా చెప్పుదు సంతోషించుడి. ఆనందించుడి మళ్ళా చెప్పుదు సంతోషించుడి. ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించుడి. ఎల్లప్పుడు ప్రభువు నందు సంతోషించుడి. ప్రభునందు ఆనందించుడి సంతోష. Lord always and again I say rejoice. Rejoice in the Lord always and again I say rejoice. Ellappudu Prabhuvu nandu aanandinchudi. Ellappudu Prabhuvu nandu santoshinchudi. ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించుడి. ఎల్లప్పుడు
నాడు ప్రభువు నందు సంతోషించుడి ఆనందించుడి మరలా చెప్పుడు సంతోషించుడి ఆనందించుడి మరలా చెప్పుడు సంతోషించుడి ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభువు నందు సంతోషించుడి ఆనందించుడి సంతోషించుడి రాజుల కాలంలో పర్లోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించాడు. దానికి ఎన్నింటినీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పి రాజ్యములన్నింటినీ పరగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగ యుగంలో వరకు నిలిచింది. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇతడిని మట్టిని వెండిని బంగారంలో పాల్గొట్టుటకు తమను చూచితులే. ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబో సంగతులు రాజులకు తెలియజేసి ఉన్నాడు. ఫలనిచ్చేము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ప్రేమ నమ్మకం కలిగిన జీవం కలిగిన ఉన్నవాడు ఈ సమావేశంగా పరిచిన ధన్యవాదాలు ప్రభు. ఈ జన్మదిన వేడుకను మేము జరుపుకోవడానికి మీరు చూపించిన కృపా భాగ్యాన్ని కొరకై వదనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క దినం మాకు సమర్పించిన దాని కొరకై వదనాలు స్తోత్రం నాయన. ఈ యొక్క దినం చూడగా ఎంతో మంది గతించిపోయినప్పటికీ మీరైతే మాకు ఈ సమయాన్ని ప్రభు ఈ వేడుకను మేము జరుపుకోవడానికి మీరు చూపించిన కనికరానికి వందనాలు స్తోత్రం ప్రభు. ప్రభువా ఎంతో మంది దూరం నుంచి ప్రభువా నీ వేడుకను చూడడానికి నీ వాక్యాన్ని వినగడానికి ప్రభువా వచ్చి ఉండగా వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. సంధించండి ప్రభు ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ కృప మీ సహాయం మీ సమయంపై ఉంచవలసిందిగా మీ సన్నిధి ప్రభువా యొక్క ప్రభువా ఉంచవలసిందిగా కోరుకుంటుండీ ప్రభువా. మీ దాసు ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటూ తండ్రి మరి మీకే వదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము. యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము. మహిమానీకే ఘనతానీకే నిన్నే పూజించే జీవము
ఎవరు పాడట్లేరండి సాంగ్, అందరు ఇక్కడ చూడండి సాంగ్ పాడ, అందరం దేవుని ఆరాధించడానికి వచ్చామండి. సో అందరి దగ్గర పాడ పాత పాటే, అందరు కలిసి పాడదాము. నిన్నె పూజించి నీ ఆరాధించును యేసయ్యా, నా ఆరాధనానికే
మన్నాను కురిపించినావు, బండ నుండి నే లేచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నే లేచినావు. జయము మనదే యెహోవనేసి, జయము మనదే అత్యధిక విజయమే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనానికే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనానికే, ఆరాధనానికే 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 ఆరాధనానికే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనానికే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనానికే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనానికే, ఆరాధనానికే 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 ఆరాధనానికే. జాస్పర్ గారు ప్రతి సంవత్సరం మధ్యకి వస్తున్నారు, మీకు అందరికి పరిచయస్తాను, వాక్యాన్ని బోధిస్తారు. కొంచెం గట్టిగా హల్లు చెప్తామా, ఇంకా కొంచెం గట్టిగా హల్లు చెప్తామా, ఇంకా కొంచెం గట్టిగా హల్లు చెప్తామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దగ్గర రెండు చేతులు ఉన్నాయి, నా దగ్గర రెండు చేతులు ఉన్నాయి, నా దగ్గర రెండు చేతులు ఉన్నాయి. రెండు చేతులతో గట్టిగా ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ చెల్లిద్దామా, గట్టిగా చప్పరిద్దామా, గట్టిగా గట్టిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను తాకాలి అనే ఆశ, దేవుని మాట నా యొక్కకు రావాలి అనే ఆశ, నా కన్నీరు తుడవబడాలి అనే ఆశ, నా కుటుంబం బాగావాలి, నా బిడ్డలు బాగైపోవాలి, నా యొక్క విద్యలో నేను ఎదగాలి, వ్యాపారంలో ఎదగాలి, నా జీవితం మారిపోవాలి, నా ఆశ, నా ఆశ. నాకు తెలుసు మీ ఆశ కూడా అలాగే ఉంది, మీ ఆశ కూడా అలాగే ఉంది, మీ ఆశ కూడా అలాగే ఉంది. మనిషి ఎన్ని మాటలు మాట్లాడినా వ్యర్థమే, మనిషి మాటలు మనిషివే, కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడితే నా జీవితం మారిపోతుంది. దేవుడు ఒక్క మాట నాతో మాట్లాడితే నా జీవితం మారిపోతుంది, నా బ్రతుకు మారిపోతుంది, నా బ్రతుకు మారిపోతుంది. దేవుడు నాతో మాట్లాడాలని ఆశ, దేవుడు నాతో మాట్లాడాలని ఆశ. మీరు కూడా ఆశగా వచ్చారు, నేను ఆశగా ఉన్నాను, మీరు ఆశగా ఉన్నారు, మాట్లాడాలని దేవుడు కూడా ఆశగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? మనమందరం తల వచ్చి ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్నం అందు మీరు నాతో మాట్లాడు, మీరు నాతో మాట్లాడు. పరమ తండ్రి,
మీరు మాతో మాట్లాడు. 2000 సంవత్సరాల పూర్వం మీరు భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు భూలోకానికి వచ్చారు? ఎందుకు పరలోక మహిమను విడిచారు? మీరు మాతో మాట్లాడు. బలమైన దేవుని ఆత్మ మా మీదకి దిగిరండి. బలమైన దేవుని ఆత్మ మా మీదకి దిగిరండి. బలమైన దేవుని ఆత్మ మా మీదకి దిగిరండి. నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. నా ఆశ ఏంటంటే ప్రతి వారు తాగబడాలి. నో ఎక్సెప్షన్, నో ఎక్సెప్షన్. ఎవరు విడవబడకూడదు. సంటి బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యకలు, తల్లులు, తండ్రులు, ప్రతి వారు తాకబడాలి. ప్రతి వారు వచ్చిన విధంగా మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. సంపూర్ణముగా దీవించబడి వెళ్ళాలి. నిండుగా దీవించబడి వెళ్ళాలి. మెండుగా దీవించబడి వెళ్ళాలి. విడుదల కలిగి వెళ్ళాలి. మీరు కార్యం జరిగించండి. బ్లెస్ ఎవ్రీబడి. పరిశుద్ధాత్మ దేవా, టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీబడి. పరిశుద్ధాత్మ మాటలు మాట్లాడటానికి మీ ఆత్మను సమృద్ధిగా మా మీద ఉంచండి నాయన. బ్లెస్ ఎవ్రీబడి. టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీవన్. మీరే మహిమ పొందుకోరండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. అందరూ ఆమెన్ చెప్తాం గట్టిగా. ఆమెన్, 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 ఆమెన్. 5 C's నేను అనుకుంటాను. 5 C's. 1, క్లోత్స్, బట్టలు ఉంటే చాలు, అదే క్రిస్మస్. 2, క్యాండిల్స్. క్రిస్మస్ పండుగనాడే కొంచెం క్యాండిల్స్ ఎక్కువ కొనుక్కుంటాం. 3, కేక్స్. ఇప్పుడే తిన్నారు మీరు, తింటే క్రిస్మస్ వచ్చినట్టే లెక్క, మీకు వచ్చినట్టే కనపడతా ఉంది. 3, క్యారల్స్. క్యారల్స్ క్రిస్మస్ అనగానే డిసెంబర్ నెలలోనే మొదలు పెట్టేస్తాం. సంఘస్థులు అందరూ కూడా ప్రతి వారి ఇంటికి పెడతా ఉంటాం క్యారల్స్. 4, కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్. 5, గ్రీటింగ్ కార్డ్స్. 5 C's. బట్ నేనేమనుకుంటానంటే ఆ సీలు కాదు, యేసు ప్రభుని కలిగి ఉండటమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్, యేసు ప్రభుని కలిగి ఉండటమే క్రిస్మస్. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటి, యేసు ప్రభువులో ఉన్న విశిష్టత ఏంటి. వాట్ ఈస్ సో యూనిక్ అబౌట్ దిస్ జీసస్ క్రైస్ట్. ఆయనలో ఉన్న విశిష్టత ఏంటి, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి. మన దేశంలో ఎందరో మహానుభావులు, గొప్పవారు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు, మహారాజులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, పేరు కలిగిన వారు ఉన్నారు. అయితే యేసు ప్రభువులో ఉన్న విశిష్టత, యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది యేసు క్రీస్తు ప్రవచన పురుషుడు. ప్రవచనం అంటే ఏంటో చెప్తాను. ప్రవచనం అంటే ముందే చెప్పటం. చరిత్ర వేరు, ప్రవచనం వేరు. చరిత్ర అంటే చచ్చిపోయినాక చెబితే చరిత్ర. నేనున్నాను, నా పేరు జాస్పర్. నేను చచ్చిపోయినాక ఎవడైనా ఒకటి లేచి నా గురించి పుస్తకం రాస్తే అది చరిత్ర అవుతుంది. జాస్పర్ అనేవాడు ఒకటి ఉండేవాడు, పొట్టిగా ఉండేవాడు, గట్టిగా మాట్లాడేవాడు, అమ్మమ్మని అసలు నిద్రపోనిచ్చేవాడు కాదు. ఇలాగ నేను చచ్చిపోయినాక రాస్తే దాన్ని ఏమంటారు, చరిత్ర, హిస్టరీ. జరిగిన తరువాత, చనిపోయిన తరువాత రాస్తే దానిని చరిత్ర అంటారు. కానీ ప్రవచనం అంటే ముందే చెప్పటం, జరగక ముందే చెప్పటం. కొన్ని 100 సంవత్సరాలకు పూర్వం, కొన్ని 1000 సంవత్సరాలకి పూర్వమే చెప్పటం. యేసయ్య ప్రవచన పురుషుడు. యేసయ్య గురించి బైబిల్లో కొన్ని 1000 సంవత్సరాలకు పూర్వమే చెప్పబడింది. ఇదిగో స్త్రీ గర్భమున కుమారుడు జన్మిస్తాడు. ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎవరి కుమారుడు, ఎవరి మనవడు, ఎవరి వంశం, ఎవరి గోత్రం, ఏ పట్టణంలో పుడతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా బ్రతుకుతాడు, ఎలా చనిపోతాడు, ఎలా తిరిగి లేస్తాడు, అన్ని
సంవత్సరాలకు పూర్వమే వ్రాయబడ్డాయి. యేసు క్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనాలు మరెవరి గురించి లోకంలో చెప్పబడలేదు. ఉదాహరణకి ఆయన చావు గురించి ముందే వ్రాయబడ్డాయి. ఆయన చంపింది, ఆయన్ని సిలువేశారు. సిలువ వేయబడ్డ అనేది రోమీయులు తర్వాత వాళ్ళు కనిపెట్టారు. నేరస్తులను చంపటానికి క్రూరమైన పద్ధతి సిలువ వేయబడ్డ వాళ్ళు తర్వాత కనిపెట్టారు. కానీ రోమీలు రాకముందే సిలువ వేయబడుట కనిపెట్టబడక ముందే ప్రవచనం చెప్పబడింది. చరిత్రాత్మక పురుషుడు ఆయన, స్త్రీ సంతానం. యేసు క్రీస్తు ఒక్కడే భూలోకములో స్త్రీ ద్వారా జన్మించబడిన వాడు. స్త్రీ సంతానం, సీడ్ ఆఫ్ ఎ ఉమన్. మరి మనమందరం కూడా పురుష సంతానం. ఈ భూలోకానికి మనం ఎలాగొచ్చామంటే, మమ్మీ డాడీ వివాహం వ్యవస్థ అలాగే మనం భూలోకానికి వచ్చాం. యేసు క్రీస్తు ఒక్కడే భూలోకానికి స్త్రీ ద్వారా వచ్చిన దేవుడు. ఆయన సీడ్ ఆఫ్ ఎ ఉమన్, స్త్రీ సంతానం. మన మంత్రం కూడా పురుష సంతానం. లోకంలో ఇంకెవరు లేరు, యేసు తప్ప స్త్రీకి కలిగిన వారు, స్త్రీ గర్భమున పుట్టిన వారు మరెవరు లేరు. ఒక్క ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. బైబిల్ చెబుతా ఉంది, నేను చదువుతున్నాను మత్తయి సువార్త 1:16 నేను చదువుతున్నాను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరి యందు? ఆమె యందు. యేసు క్రీస్తు స్త్రీ సంతానం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యేసు క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, నక్షత్రం ఉదయించింది. మనం పుడితే ఉన్న నక్షత్రాలు రాలిపోతాయి. హల్లెలూయా, అది మన గొప్పతనం. మనం పుడితే ఉన్న నక్షత్రాలు రాలిపోతాయి. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది. ఈ సైంటిస్ట్ ఏమంటారంటే, ఒక నక్షత్రం ఉదయించడానికి కొన్ని కాంతి, వేల కాంతి సంవత్సరాలు కావాలి, కొన్ని సోలార్ ఇయర్స్ కావాలి. సామాన్యంగా నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాయి. కానీ ఈ నక్షత్రం తూర్పు నుండి పడమరకు పోలేదు. ఇది ఎక్కడికి వెళుతుంది? సౌత్ గా వెళుతుంది. అంటే ప్రత్యేకమైన వాడు యేసు క్రీస్తు, ప్రత్యేకమైన వాడు. ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉదయించింది, నక్షత్రం రెండు పనులు చేసింది, నక్షత్రం నడిచింది, నక్షత్రం నడిపించింది. చెవిగల వారు విందురుగాక, విన్నవారు ఆమెన్ చెప్పుదురుగాక. రెండు పనులు చేసింది, ఒకటి నక్షత్రం నడిచింది, రెండవది నడిపించింది. త్వరగా చెప్తాను. యేసు క్రీస్తు పుట్టుకతోనే రాజు. మనమైతే పుట్టిన తర్వాత రాజులం. మన పేర్లు ఆనంద రాజు, సువర్ణ రాజు, ఆ రాజు, ఈ రాజు. ఎప్పుడయ్యా అంటే, మనం ఎప్పుడు రాజులం అయ్యా? పుట్టిన తర్వాత. ఈలోక సంబంధమైన రాజులంతా వాళ్ళు పుడతారు. ఆ తర్వాత ఈ యొక్క రాజ్యాధికారం ఇచ్చే ఒక కరోనేషన్ సెరమనీ ఉంటుంది. సింహాసనం కూర్చోబెడతారు, అతనికి కిరీటం తొలుగుతారు. కానీ యేసు ప్రభు అయితే అలాగు కాదు. ఆయన పుట్టుకతోనే రాజు. ఒక అమ్మాయి ఇలాగ ప్రార్థన చేస్తా ఉంది, ఏసయ్యా నా పేరు భాగ్యమ్మ. పేరులోనే భాగ్యం ఉంది, కానీ జీవితంలో భాగ్యం లేదు ప్రభువా. నేను పుట్టినప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళకి భాగ్యం ఉందో ఏమో, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. నాకు పేరులోనే భాగ్యం ఉందయ్యా, కానీ నా జీవితంలో ఏం లేదు, భాగ్యం లేదు. కలవరం ఉంది, గందరగోళం ఉంది, కలవరం ఉంది. అయ్యా నా జీవితంలో భాగ్యం లేదయ్యా. యేసు ప్రభు పుట్టుకతోనే రాజు. ఇంకా యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడే ఆ జ్ఞానులు వచ్చారు, తమ పెట్టెలు విప్పారు. బంగారు సాంబ్రాణి బోళం, వాళ్ళు యేసు ప్రభు తల్లిని చూశారు, మరియని, యోసేపును చూశారు, బాలుడిని చూశారు. బైబిల్ చెబుతా ఉంది, వారు శిశువుకు సాగిలపడి నమస్కారం చేశారు. తల్లికి కాదు, తండ్రికి కాదు, యోసేపు కాదు, మరియకు కాదు, ఎవరికి వారు నమస్కారం చేశారు? బాలుడికి సాష్టాంగపడి నమస్కారం చేశారు. యేసు ప్రభు
జన్మించినప్పుడు ఏమొచ్చింది? నక్షత్రం ఉదయించింది. యేసు ప్రభు పుట్టుకతోనే రాజు. యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడే ఆరాధించబడినాడు, ఆరాధించబడినాడు. త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను, ఎవరి జీవితమైనా మనం అనలైజ్ చేయాలంటే, వివరించాలంటే రెండు విషయాలు చూడాలి. నాకు అర్థమైనంతపాటు వాళ్ళ మాటలు ఎలాగున్నాయి చూడు, రెండవది వాళ్ళ చేతలు ఎలాగున్నాయి చూడు. మాటలు మాత్రమే సరిపోవు. కొంతమంది మాటలు బ్రహ్మాండంగా మాట్లాడతారు, హల్లెలూయా. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తెలుసా మీకు మాట, కాళ్ళు గడప దాటవట. కొంతమంది మాటలు బ్రహ్మాండంగా మాట్లాడతారు. యేసు ప్రభు విషయంలో కూడా మనం రెండు విషయాలు చూద్దాం, రెండు విషయాలు చూద్దాం. ఆయన ఎలాగ మాట్లాడాడు, ఆయన మాటలు ఎలాగున్నాయి, ఆయన చేతలు ఎలాగున్నాయి చూద్దాం. బైబిల్ చెబుతా ఉంది యేసు ప్రభు మాటలు ఎలాగున్నాయంటే, ఆయన చెప్పాడు, ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు ఏమాత్రము గతించిపోవు. అక్షయమైన మాటలు, ఇంపెరిషబుల్ వర్డ్స్, అక్షయమైన మాటలు. యేసు ప్రభు మాటలు కింద పడిపోయే మాటలు కాదు, పడిపోయే మాటలు కాదు, కులిపోయే మాటలు కాదు. బైబిల్ చెబుతా ఉంది యేసయ్య మాటలు అక్షయమైన మాటలు. ఆయన మాటలు మారిపోవు, ఆయన మాటలు లయమైపోవు, ఆయన మాటలు నిరంతరము నిలిచి ఉండే మాటలు. దేవుడు ఈ మానవుడు చేశాడు. ఈ మానవుడికి నెమ్మది ఉండదు, ఎక్కడికి పోయినా నెమ్మది ఉండదు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేశాడు, తన స్వభావంలో చేశాడు, తన స్వరూపంలో చేశాడు. ఈ మానవుడికి ఎప్పుడు నెమ్మది ఉంటుందంటే దేవునితో మాట్లాడినప్పుడే నెమ్మది. బైబిల్ చెబుతా ఉంది ఆయన నోరు తెరవగా నోట్లోండి ఏ మాటలు బయటకు వచ్చాయి? దయ గల మాటలు బయటకు వచ్చాయి. ఇంకా బైబిల్ చెబుతా ఉంది ఆయన బోధ ఎలాగుందంటే అధికారము గలవాడిగా బోధించాడు. ఎలా బోధించాడు? అధికారము గలవాడిగా బోధించాడు. ఆయన భూలోకంలో ఉంటున్నప్పుడు ఎలా బోధించాడు? అధికారము గలవాడిగా. మన బోధ ఎలా ఉంది? అప్పు తెచ్చుకున్న బోధలాగా ఉంది. హల్లెలూయా. మన జీవితం అంతా అప్పు తెచ్చుకోవటమే, అప్పు తెచ్చుకున్న బోధలాగా ఉంది. ఇంకా యేసు ప్రభు మాటలు ఎలాగున్నాయి? ఒకసారి అధికారులు ఏం చేశారంటే బంట్రోతులను సూలు చేసి పంపించారు, మీరు వెళ్ళి యేసు ప్రభుని అరెస్ట్ చేసి తీసుకురండి అని. వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభు బోధిస్తూ ఉంటే ఆ బోధ విన్నారు, ఆ మాటలు విన్నారు. విని యేసు ప్రభుని బంధించి తీసుకురాలేదు, ఉట్టిగానే వచ్చారు. ఉట్టిగానే వెళ్ళారు, చేతులొప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు అడిగారు, ఏమైంది, ఎందుకు మీరు యేసు ప్రభుని బంధించి తీసుకొని రాలేదు అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఇదిగో వాళ్ళు చెప్పిన మాట నేను చదువుతున్నాను, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆ మాటలు కనబడతా ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఆ మాటలు కనబడతా ఉన్నాయి. నేను చదువుతున్నాను, ఆ పండ్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశీల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకుని రాలేదని అడుగుగా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని వాళ్ళు చెప్పిన మాట. ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు, ఎన్నడూ మాట్లాడలేదు. యేసయ్య మాటలు ఎవరు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడని విధంగా మాట్లాడిన దేవుడు. ఈరోజు ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు నీ కన్నీరు తుడవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ దేవుడు నీ జీవితంలో కలిగిన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవడును ఎన్నడును ఎక్కడను ఎప్పుడును మాట్లాడని విధంగా మాట్లాడే దేవుడు. ఇంకా యేసు ప్రభు గురించి ఆయన మాటల గురించి నేను చెబుతూ ఉన్నాను. 12వ అధ్యాయం యోహాను సువార్త నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటయే
తెలుసును. యేసయ్య మాట, యేసయ్య మాట తీర్పు తీర్చే మాట. ఒక దినం వస్తుంది, ఆ దినమున తీర్పు జరుగుతుంది. ఆ దినమున ఎవరయ్యా తీర్పు తీర్చేది? యేసయ్య మాట, యేసయ్య మాట, యేసయ్య మాట. నేనేం చెప్పాను? యేసయ్య మాట అక్షయమైనది, యేసయ్య మాట దయగలది, యేసయ్య మాట అధికారము గలది, యేసయ్య మాట ఎవడును ఎన్నడు ఎక్కడ ఎప్పుడు మాట్లాడని మాట. యేసయ్య మాట అంచ దినాన తీర్పు తీర్చే మాట. థ్యాంక్ యూ. మీరందరూ నా వైపే చూస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. యేసయ్య మాటల గురించి చెప్పాను, ఇంకా దేని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను? యేసయ్య యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? మాటలు బాగా మాట్లాడతావు సార్, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ యేసయ్య క్రియలు ఎలాగున్నాయి? ఆయన భూలోకంలో జీవించినప్పుడు ఒకసారి శిష్యులతో ఆయన ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సముద్రం మధ్యలో ధోని ఉంది, బైబిల్ చెబుతా ఉంది. ఆ ధోని అలల చేత కప్పబడుతుంది, తుఫాను వచ్చింది, గాలి తుఫాను వచ్చింది, ధోని మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ ధోనిలో ఉన్న శిష్యులు అంటున్నారు, యేసయ్యా ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము. ఎవరంటున్నారు? మేము నశించిపోతున్నాం. ఆ ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అమ్మ ఆ ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ధోని మునిగితే ఎవరు మునిగాలి? అందరూ మునిగాలి. అవును, నా మాట కరెక్టా? నా మాటలు కరెక్టా? ధోని మునిగితే ఎవరు మునిగాలి? ధోనిలో ఉన్న వారు అందరూ మునిగాలి. ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ధోనిలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. మునిగితే అందరూ మునిగాలి. కానీ శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా మేము నశించిపోతున్నా. ప్రభువా లే మేము నశించిపోతున్నా. బైబిల్ చెబుతా ఉంది, యేసయ్య లేచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు. వెంటనే సముద్రపు పొంగు అణిగిపోయింది, గాలి నిమ్మలమైంది. గాలిని తుఫానును అణిచివేసిన దేవుడు అంటే యేసయ్యకు ప్రకృతి మీద అధికారము ఉన్న దేవుడు. గట్టిగా చెప్పగలుగుతాం ప్రభుకి, గట్టిగా. మనిషి ఎంత మాటలు చెప్పినా ఈ పంచభూతాలు కోపం వస్తే, గాలి నీరు అగ్ని వీటన్నిటి కోపం వస్తే వాటి ముందు మానవుడు ఏం చేయలేడు, నిలబడలేడు. కానీ యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు. ఆ యేసయ్య గాలిని గద్దించగా కమ్ డౌన్, యేసయ్య గద్దించగా గాలి నిమ్మలమైంది, అలలు పొంగు అణిచివేయబడింది. యేసయ్యకు ప్రకృతి మీద, నేచర్ మీద అధికారం ఉన్న దేవుడు, అధికారం ఉన్న దేవుడు. ఇంకా బైబిల్లో మనం చూస్తున్నాం, యేసయ్యకు రోగాల మీద అధికారం ఉంది. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా యేసయ్య రోగం మీద అధికారం ఉంది. ఒకడు బైబిల్ చెబుతా ఉంది, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. 38 సంవత్సరాలు యేసయ్య వన్ దగ్గరికి వచ్చాడు. హే, నువ్వు స్వస్థత నంద కోరుతున్నావా? ఎస్. నువ్వు లే, నీ పరిపెత్తుకో, నడు. యేసయ్య మాట నోట్లోంచి బయటికి రాగానే శక్తి వచ్చింది, వానిలో బలం వచ్చింది, వాడు దిగ్గున లేచాడు. వాడేం చేశాడు? పరిపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఎన్ని అద్భుతాలు. యేసయ్యకు రోగం మీద అధికారం ఉంది. రోగాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి, సంతోషాన్ని హరింపజేస్తున్నాయి. కానీ బైబిల్ చెబుతా ఉంది, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం. యేసయ్య ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. నేను ఇంజనీరింగ్ చదివాను 35 సంవత్సరాల కింద. మీలో కొంతమంది పుట్టలేదు అప్పుడు. 35 సంవత్సరాల కింద ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ అంటే ఇచ్చిన పుస్తకాలు, ఆ పుస్తకాలు కళ్ళతోనే చదివేవాడిని. చదివి పేజీలో పక్కన నోట్స్ రాసుకునేవాడిని. ఒక సహోదరుడు వచ్చి నాతో ఇలాగ అన్నాడు, తమ్ముడు బైబిల్ కూడా అలాగే చదివేవాడిని, తమ్ముడు బైబిల్ అలాగే చదవద్దు, మరి ఎలా చదవాలి, నోరు తెరిచి గట్టిగా దేవుని వాక్యం చదువు అని చెప్పాడు. నేను చెప్పాను, నేను ఎందుకు చదవాలి, గట్టిగా ఎందుకు చదవాలి, నా బలమంతా ఎందుకు వృధా చేసుకోవాలి అని చెప్పాను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? తమ్ముడు నీవు నోరు తెరిచి గట్టిగా దేవుని వాక్యాన్ని చదువుతుంటే కంటితో చూస్తున్నావు, నోటితో పలుకుతున్నావు,
చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా యేసయ్య రక్తం, యేసయ్య మాట నన్ను శుద్ధి చేస్తూ ఉంది. హా, ఆరోగ్యము ఫుల్, మెడికల్ బిల్లు నిల్లు, రోగాల మీద అధికారం ఉంది. ఏ రోగమైనా, ఏ జాత్యమైనా, ఏ బలహీనతమైనా యేసయ్యకు అధికారం ఉంది. మూడవది, యేసయ్య మాట్లాడితే ఆయన మాట చేత దయ్యములను వెళ్ళగొట్టాను. ఒక్క మాట చేత యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య సృష్టికర్త. యేసయ్య మాట్లాడుతుంటే దయ్యాలు వణిగిపోయినాయి, దయ్యాలు అదిరిపోయినాయి, పో వెళ్ళిపోయినాయి. ఇవాళ రేపు దయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళు లేరా? ఉన్నారు. ఎలా వెళ్ళగొడతారో చెప్తాను. స్తంభానికి పాపం ఆమెకు దయ్యం పడితే ఆమెను కట్టేస్తాడు తాడుతో. కట్టేసేసి ఎడవకాల చెప్పు తీసుకుంటారు, లేక చీపురు కట్ట తీసుకుంటారు. చీపురు కట్టుకొని పోతావా పోను, పోతావా పోను, ఎప్పుడు పోతావు? ముందు బిర్యానీ చేయి, బిర్యానీ చేసినాక నేను తిన్నాక పోతాను, పోతావా పోను. పాపం వారం రోజులు దయ్యం పోవటం సంగతి తర్వాత కానీ ప్రాణం మాత్రం తప్పకుండా ముందే చెప్పిట, ముందే పోతుంది. ఆ దెబ్బలకి ఇంకా ప్రాణం ఎలా ఉంటుంది? యేసయ్య దేవుడు ఆయన మాట్లాడగా, ఆయన పలకగా పో పో అంటే ఎవరు ఆపలేరు. భూలోకం మందు ఉన్న వాళ్ళు ఎవరు ఆపలేరు. పాతాళంలో ఉన్న దయ్యాలు ఎవరు ఆపలేరు. ఎందుకంటే యేసయ్య దేవాది దేవుడు, దయ్యముల మీద అధికారము కలిగింది ఒక్క యేసు క్రీస్తు మాత్రమే. బైబిల్ చెబుతా ఉంది సమస్త దేవతలు ఆయన ఎదుట సాగిల పడతాయి. ఒక అతను అప్పుడే బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దయ్యం పట్టిందట. ప్రార్థన చేస్తున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కమ్ అవుట్ అన్నట. ఆయన తల మీద బిగ్గు ఉంది, బిగ్గు ఊడి పైకి వచ్చేసిందట. ఆ లోపల దయ్యం చెప్తుందట, నీకేం కావాలో అది వచ్చింది, తీసుకొని నువ్వే పో అని చెప్పిందట. నువ్వే పో, నేను మాత్రం పో, నువ్వే పో. కానీ యేసయ్య పో అని చెబితే ఉండటానికి వీలు లేదు. You pack your bag and baggage, luggage, మొత్తం వెళ్ళిపో, పో. నేను అనుకుంటాను ఇంట్లో భార్యాభర్తలకి గొడవ ఎందుకు వస్తుంది? దయ్యాలే. పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం లేదు ఎందుకు? దయ్యాలే. కుటుంబంలో సమస్యలు ఎందుకు? దయ్యాలు, దయ్యాలు, దయ్యాలే. నాకు కుటుంబం తెలుసు, అతనికి ఆ బ్రదర్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒకసారి పోతూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది, కాలు ఫ్రాక్చర్ అయ్యింది, కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. ఆ కుటుంబం అంతా ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యో అయ్యో అయ్యో, మాకెవరు సహాయం చేసేవారు లేరా? ఆ సమయంలో ఒక దైవజనుడు ఆ ఇంటిలోకి వెళ్ళాడు ప్రార్థన చేద్దామని. ఏమని తెలుసా, ఆ దైవజనుడు ఆ ఇంటిలో కాలు పెట్టగానే భార్య టఫేల కింద పడిపోయింది. భర్త కాదు భార్య కింద పడిపోయి ఆమెలో ఉన్న దయ్యం అంటా ఉంది, నువ్వెందుకు ఇంటికి వచ్చావు? యాక్సిడెంట్ కలిగి చేసింది నేనే, ఆపరేషన్ ఫెయిల్ అయ్యేటట్టు చేసింది నేనే. అందరేమో సమస్యకు మూలం భర్త వైపు చూస్తున్నారు, కానీ సమస్యకు మూలం భర్త కాదు, ఎవరు? భార్య. యేసునామములో పో. ఎందుకు లావు కావటం లేదు? ఎందుకు చెడ్డ తలంపులు వస్తున్నాయి? ఎందుకు వ్యాపారం అభివృద్ధి చెందటం లేదు? ఎందుకు ప్రార్థన చేయటం లేదు? కారణం దయ్యాలు. మనుషుల్ని పట్టి పీడించేది రెండు, ఒకటి రోగం, రెండు దయ్యం. ఒకటి రోగం, రెండు దయ్యం. ఈ రెండు లేకపోతే 90% నీకు సమస్యలే లేవు. పో. 90% యేసయ్యకు ప్రకృతి మీద అధికారం ఉంది. ఇంకేం చెప్పాను బిడ్డ, రోగం మీద అధికారం ఉంది. ఇంకేం చెప్పారు, దయ్యాల మీద అధికారం ఉంది. నాలుగవది, యేసయ్యకు మరణం మీద అధికారం ఉంది. యేసయ్య నమ్ముకున్న వారు ఎవరు కూడా మరణం అంటే భయపడరు. ఏమండి, ఎంత గొప్పోడైనా, ఎంత చదువున్నా, ఎంత ఆస్తులున్నా, చిరాస్తులు ఎంత బాగున్నా, ఎంత బంధువు బలగం కులం దట్రా బట్రా అంతా ఉన్నా కానీ చచ్చిపోయినప్పుడు నేను ఎక్కడికి పోతున్నా, నా సంగతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? కానీ యేసయ్య నమ్ముకున్న వారికి చావంటే భయము లేదు. హే, చంపేస్తావా? ఒకసారి కాదు, 5 సార్లు చచ్చిపోతా. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. నేను చచ్చిపోతే ఇక్కడ కళ్ళు మూసుకుంటా పరలో
ఉన్నారు అప్పుడే. పాపం బతకడం ఇష్టం లేదు ఏంటో, సామంటే భయం లేదు. యేసయ్యకు ప్రకృతి మీద అధికారం ఉంది. ఇంకా ఏం చెప్పాను? రోగాల మీద అధికారం ఉంది. ఇంకా ఏం చెప్పాను? దయ్యాల మీద అధికారం ఉంది. ఇంకా ఏం చెప్పాను? ఇంకేం చెప్పాను? మరణం మీద అధికారం ఉంది. యేసయ్య మాటలు అద్భుతంగా ఉన్నాయి. యేసయ్య మాటలు సామాన్య ప్రజలకు మేలుకరంగా ఉన్నాయి. అదే సమయంలో అదర్ సైడ్ ఆయన క్రియలు ఆశ్చర్యమైన క్రియలు, అద్భుతమైన క్రియలు, స్వస్థత చేసే క్రియలు, బలమైన కార్యాలు జరిగించే బలమైన దేవుడు యేసయ్య. పుట్టినవాళ్ళు ఎవరైనా పుట్టినవాడు గిట్టక మారరు. కానీ యేసు ప్రభు యొక్క మరణం చూస్తే, ఆయన మరణం చూస్తే ఆయన సిలువను వేయబడ్డాడు. అటుపక్కన దొంగ, ఇటుపక్క దొంగ ఏం చేశారు తెలుసా? రోమా సైనికులు వచ్చి ఇటుపక్క దొంగను చూశారు. ఇంకా సావలేదు, బ్రతికే ఉన్నాడు. కనుక కాళ్ళు ఏం చేశారు? కాళ్ళు అమ్మ కాళ్ళు ఏం చేశారు? దొంగ కాళ్ళు ఏం చేశారు? విరగొట్టారు. కాళ్ళు విరగొడితే ఏమవుతుందంటే ఈ హోల్ బాడీ వెయిట్ కిందికి వచ్చేసి గాలి ఆడక, ఊపిరి ఆడక త్వరగా చచ్చిపోతారు. బైబిల్ చెబుతా ఉంది ఆయన చావు అకస్మాత్తుగా ఉంది. ఆయన చచ్చిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటి గమ్మింది. ఆయన చచ్చిపోయినప్పుడు భూకంపం వచ్చింది. ఆయన చచ్చిపోయినప్పుడు సమాధులు తెరబడ్డాయి. అక్కడ ఆ సిలువేసే కార్యక్రమాన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ శతాధిప చెప్తున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే. దేవుడైతే ఎందుకు చచ్చిపోవాలి సార్? దేవుడు అంటే ఎలా ఉండాలంటే ఇలా అంటే 10 మంది వెళ్ళిపోవాలి, ఇలాగంటే 100 మంది వెళ్ళిపోవాలి. తెలుగు సినిమా హీరో లాగా. మీరు ఎప్పుడైనా తెలుగు సినిమా చూసారా? సినిమాలో హీరో తెల్లబట్టలేసుకు వస్తాడు, 10 మంది వచ్చిన దృశ్యం వెళ్ళిపోతాడు, దృశ్యం 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 10 మంది కింద పడిపోతారు. యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు ఆయన సిలువ మీద చనిపోయాడు. తర్వాత వచ్చే భాగం ఏంటో తెలుసా? ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. బైబిల్ చెబుతా ఉంది అందరూ చచ్చిపోతే అంతటితో కథ 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 అయిపోయింది. అవునా కదా? అవునా కదా? చచ్చిపోతే కథ ఏమైపోయింది? ముగిసిపోయింది. కానీ యేసు ప్రభు చనిపోతే కథ ముగిసిపోలేదు. ఆయన చనిపోయి సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, ముద్రను గెలిచి, సాతాను గెలిచి తిరిగి 3వ దినమున లేచిన దేవుడు. లోకంలో చాలామంది ఉన్నారు, గనులు అనబడ్డవారు, మహాత్ములు అనబడ్డవారు, గొప్పవారు అనబడ్డవారు చాలామంది ఉన్నారు, స్వాములు అనబడ్డవారు చాలామంది ఉన్నారు. అందరూ చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు, అందరి సమాధిలో ఉన్నారు, అందరూ చచ్చిపోయారు. కానీ యేసయ్య సమాధి నేటికి కూడా తెరవబడి ఉన్నది. ఒకే ఒక సమాధి, యేసయ్య సమాధి. క్రైస్తవ్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? ఆయన చచ్చిపోయి లేచాడు, చచ్చిపోయి సమాధిలో లేడు, సమాధిలో లేడు, సమాధిలో లేడు. యేసయ్య సమాధిలో ఉండి భక్తుల మొర వినే దేవుడు కాదు, సమాధిని గెలిచి లేచిన దేవుడు. లోకంలో ఎవరు చచ్చిపోయి తిరిగి లేవలేదు, ఎవరు చచ్చిపోయి తిరిగి లేవలేదు, ఒక్క యేసు క్రీస్తు తప్ప మరెవరు లేవలేదు. ఈ యేసు ప్రభు నాకేం చేస్తాడు, నాకేం చేస్తాడు? త్వరగా నేను చెప్పు ముగించి వేస్తా, త్వరగా నేను చెప్పు ముగించి వేస్తా. మొట్టమొదటిది, యేసు క్రీస్తు పాపము క్షమించే దేవుడు. నా మాటలు అర్థమవుతున్నా? మనిషికి ఏముందో తెలుసా? మనిషికి పాపం ఉంది, మనిషికి చెడుగుంది. పైకి బాగా టిక్ టాక్ షూ టాక్ షూ వేసుకున్నాం, బట్టలు వేసుకున్నాం, టిక్ టాక్ బాగానే ఉన్నాం అవుట్ సైడ్, బట్ ఇన్సైడ్ మనిషిలో పాపం ఉంది. ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ వంశమైనా, చదువు ఉన్నా చదువు లేకపోయినా మనసులో చెడుగుంది, మనసులో పాపం ఉంది. అబద్ధం ఆడిన వాడు ఎవడైనా ఉన్నాడా? పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, నరహత్య అవే కాదు, చిన్నవి కూడా ఉన్నాయి. అబద్ధం ఆడిన వాడు ఎవడైనా ఉన్నాడా? అబద్ధం ఆడిన వాడు ఎవడైనా ఉన్నాడా? మోసం చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? హైటెక్ సిటీ అంటేనే మోసం, హైటెక్ మోసం, హైటెక్ మోసం. ఎక్కడ చూడండి మీరు రోడ్డు మీద మోసం, మోసం, దగ 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 ఎవరు నెత్తి మీద చేయబెడదామా? ఎట్లా 4 రాళ్ళు వెనకేసుకున్నారు, ఎక్కడేసుకున్నారంట? 4 రాళ్ళు వెనకేసుకున్నామా? కష్టపడదామని లేదు, ప్రయాసపడదామని లేదు, కష్టపడదామని లేదు. అయ్యో మోసం, అయ్యో దగ.
నా బామ్మకి ఇద్దరు కొడుకులు. తాత ముగ్గురు కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మేము బయటికి వెళ్ళాం ఏదో పని మీద. బయటికి వెళ్ళాం మళ్ళీ వచ్చేసరికి ఈ ముగ్గురు పిల్లలు, అబ్బా ఆడపిల్ల అయితే ఎంతమంది ఉన్నా ఏం కాదు, మంచిగా ఆడుకుంటారు, ఎంత హ్యాపీగా ఉంటుందో, కానీ బాయ్స్ మాత్రం ఇద్దరున్నారంటే ఇల్లు పీకి ఏం చేస్తారు, తండ్రి వేసేస్తారు ఇద్దరు చాలు. ఇంకా మూడో వాడు అయినంటే ఇంకా అవసరం లేదు, స్పీడ్గా దొరుకుతాం. మేము బయటికి పోయి లోపలికి వచ్చాం, ఏం చేస్తారో తెలుసా, ఇంట్లో ఉన్న గాజు వస్తువు పొలగొట్టేశారు. ఇంట్లో ఉన్న గాజు వస్తువు నేను చెప్పాను కదా, ఇద్దరు ఉంటేనే కందరికి వాళ్ళు, ముగ్గురు ఉంటే ఇంకా త్వరగా అయిపోయింది. గాజు వస్తువును పొలగొట్టేశారు. వచ్చేసరికి ఏముంది, ఆ వస్తువు కాస్త ఏమైపోయింది, ముక్కలు అయిపోయింది. నేను వాళ్ళ ముగ్గురిని పిలిచాను, వాళ్ళ ముగ్గురిని పిలిచాను, రే ఎవరు దీన్ని పొలగొట్టారు చెప్పండి రాగాను. ముగ్గురు చెప్పారు, నేను కాదు వీడు. ముగ్గురు పక్కని వైపు చూపెడతా, నేను కాదని నేను వాళ్ళతో చెప్పాను. నేను అనుకుంటాను ముగ్గురు కలిసి దీన్ని పొలగొట్టుకోవచ్చు, ఎవడో ఒకడే పొలగొట్టుకుంటాడు, సత్యం ఏంటో చెప్పండి. పగిలిపోయింది అలా పగిలిపోయింది మళ్ళా తిరిగి రాదు, పగిలిపోయింది. అట్లీస్ట్ టెల్ ద ట్రూత్ అండ్ స్లాప్ ద టేబుల్, సత్యం చెప్పు, సత్యం చెప్తే ఏంటి దయ్యం శంప పెట్టి మీరు కొట్టుకుంటుంటారా, సత్యం చెప్పండి అని చెప్పాను. వాళ్ళు ఏమన్నా తెలుసా, ఏదో మ్యాజిక్ అయినట్టుగా ఒకేసారి ముగ్గురు కలిసి మాకేం తెలియదు అదే పగిలిపోయింది అని చెప్పాను. ఒక్క అబద్ధం నరకానికి నడిపిస్తూ ఉంటుంది. పైకి బాగానే ఉన్నా బట్ లోపల చెడుగు, లోపల పాపం, లోపల అవిధేయత, లోపల అబద్ధం, లోపల అసూయ. ఎవరయ్యా జీవితాన్ని మార్చేది? నా పాపం ఎలా పోతుంది, దానం చేస్తే పోతుందా, ధర్మాలా, వ్రతాలా, నోములా, పూజలా, పునస్కారాలా, నిలువు దోపిడా, ఎక్కాలా, దిగాలా, ఏం చేయాలి, ఏం చేస్తే నా పాపము పోతుంది? యేసయ్య ఒక్కడే పాపాన్ని క్షమించే దేవుడు, యేసయ్య ఒక్కడే భూలోకములో పాపాన్ని క్షమించే దేవుడు. యేసయ్య తప్ప పాపాన్ని క్షమించే